హాయ్ ఫ్రెండ్స్, మదనపల్లె కేసులో పద్మజ అండ్ పురుషోత్తం వీళ్ళిద్దరూ కూడా నాటకాలాడుతూ ఉన్నారని, వారికి ఎటువంటి మానసిక రోగాలు కూడా ఏమీ లేవని, వారు కేవలం కేసును డైవర్ట్ చేయడానికే ఈ రకంగా యాక్ట్ చేస్తున్నారని చెప్పి చాలా మంది కింద కామెంట్స్ లో పెడతా ఉన్నారు. వాళ్ళందరూ కూడా కేసు అప్డేట్ ఏంటి సార్, కేసు అప్డేట్స్ అంటే అడుగుతూ ఉన్నప్పుడు నేను ఒకటే చెప్పాను, పోలీసుల చేతుల్లోనే ఉంది అన్న, పోలీసుల చేతుల్లోకి ఈ కేసు అప్డేట్ కీలకమైన అప్డేట్ రావాలి అన్న పురుషోత్తం నోరు చెప్పాలి. పురుషోత్తమ వైజాగ్ హాస్పిటల్లో ఉన్నాడు. ఈ వైజాగ్ హాస్పిటల్ నుండి పురుషోత్తం అండ్ పద్మజ వాళ్ళిద్దరు కూడా రికవర్ అవ్వాలి. రికవర్ అయిన తర్వాత జైలుకి అప్పచెప్పాలి. జైలు అధికారులు మరలా పోలీసు వాళ్ళు కనుక కోరినట్టయితే కస్టడీకి ఇవ్వాలి, అది కూడా కోర్టు త్రూ వెళ్ళాలి. ఇలా నెంబర్ ఆఫ్ ఉన్నాయండి. ఖచ్చితంగా కీలక అప్డేట్ రాగా నేను అందిస్తానని చెప్పేశారు. ఇప్పుడు కీలక అప్డేట్ అండి. నిజంగా ఓ రకంగా ఈ కేసులో ఇప్పుడు సరైనటువంటి న్యాయం జరగబోతుందా అంటే జరగబోతుంది అన్న వేలోనే డాక్టర్స్ అప్డేట్ ఇచ్చారు. అదేంటంటే ఆల్రెడీ పురుషోత్తం అండ్ పద్మజ ఇద్దరు కూడా ట్రీట్మెంట్ కి సహకరిస్తున్నారు. ఇది నిజంగా చాలా కీలక అప్డేట్. మొన్న తిరుపతిలో ఈ మదనపల్లిలో ఉన్నటువంటి టైంలో వాళ్ళని ఈ మదనపల్లి సర్జరీ నుంచి తిరుపతి రియా హాస్పిటల్ తీసుకెళ్లారు. అక్కడ ట్రీట్మెంట్ వాళ్ళు సహకరించడం లేదు. దాంతో అక్కడ ఉన్నటువంటి వైద్యులు వారు ఇక్కడ కాదండి వైజాగ్ తరలించడం వాళ్ళ సలహా మేరకు అక్కడ తరలించారు. సో అక్కడ కోఆపరేట్ చేయని వాళ్ళు ఇక్కడ కోఆపరేట్ చేస్తున్నారు. అంటే వాళ్ళలో కొంచెంత రియలైజేషన్ స్టార్ట్ అయింది, లేదా ఇక్కడ వైద్యులు కొంచెం ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఎస్పెషల్లీ ఫర్ మెంటలీ డిజేబుల్డ్ కాబట్టి ఆ వేలో వారికి ట్రీట్మెంట్ ప్రాపర్ వేలో అందుతుంది. ఇక ఇప్పుడు వారిని సెపరేట్ సెపరేట్ వార్డుల్లో కూడా ఉంచారు. ఆ వార్డు పేర్లు కూడా చెప్పారు. అందులో 4వ యూనిట్లో ఉన్నటువంటి అరుంధతి వార్డులో పద్మజను ఉంచారు. అదే 4వ యూనిట్లో ఉన్నటువంటి శ్రీకృష్ణ వార్డులో పురుషోత్తం ఉంచారు. ఇద్దరు కూడా సెపరేట్ వార్డ్స్ లో ఉంచారు, ట్రీట్మెంట్ అనేది అందిస్తూ ఉన్నారు. తర్వాత వీరు ఇన్ కేస్ ఎక్కడన్నా ఏదన్నా వేరే విధంగా గనక బిహేవ్ చేసినా, జైల్లో గనక ఒకవేళ వాళ్ళంతా వాళ్ళ బలవన్మరణ పాల్పడే విధంగా ఏమైనా ఉన్నా సరే ఇమీడియట్ గా అక్కడ చూసుకోవటానికి, పోలీసులకు అప్డేట్ ఇవ్వడానికి అక్కడ మరలా ఇద్దరు మహిళా పోలీసులను ఉంచారట. మేబీ పద్మజకి కాపలాగా ఉంచుండొచ్చు, లేదంటే ఆ క్లోజ్డ్ వార్డ్ దగ్గర ఉన్నారు కాబట్టి ఆ ప్రిమిసెస్ మొత్తం కూడా వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంచుండొచ్చు. సెక్యూరిటీగా మహిళా పోలీసులు ఉన్నారు, సెపరేట్ సెపరేట్ వార్డుల్లో ఉంచారు, ట్రీట్మెంట్ కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. ఇక ఇప్పుడు డాక్టర్ చెప్పింది ఏంటంటే త్వరలో వీళ్ళు నార్మల్ మోడ్కి వస్తారు. నాకు నిజంగా ఇది చాలా హ్యాపీ న్యూస్ అనిపించింది. త్వరలో అన్న టర్మ్ నాకు బాగా నచ్చింది. పురుషోత్తం స్టిల్ ఇంకా ఒత్తిడిలో ఉన్నాడు. తను ఇన్డెప్త్ ఈ సైకలాజికల్ ఇల్యూజన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ పద్మజ అన్న వేలు లేడు. అండ్ పద్మజ పురుషోత్తం కూడా యాక్ట్ చేస్తాను చాలా మంది అంటూ ఉన్నారు. సరే హాస్పిటల్లో కూడా డాక్టర్లు వాళ్ళ ధర్మ ప్రకారం వాళ్ళు చేస్తారు, వాళ్ళు ప్రాపర్ వేలో వాళ్ళంతా ఓకే అయిన తర్వాత బయటకు పంపిస్తారు. ఈ వేళ వీళ్ళు చెప్పింది ఏంటి, మేము పురుషోత్తం క్లీన్ గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నామండి, తను ఇంకా ఒత్తిడిలోనే ఉన్నాడు, బట్ త్వరగా బయటపడే ఛాన్స్ అయితే ఉన్నాయి. వన్స్ వాళ్ళు బయటపడగానే హెల్త్ అంతా ఓకే అండ్ నార్మల్ కూడా వచ్చారు వాళ్ళని కానీ మేము జైలు అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం. జైలు అధికారులకు వన్స్ ఇన్ఫర్మేషన్ రాగానే ఆటోమేటిక్ గా వాళ్ళు ప్రొసీజర్ వాళ్ళు స్టార్ట్ చేస్తారని చెప్పారు. సో ఇక్కడ మనకి ఈ కేసులో మెయిన్ గా ఈ రోజు దొరికినటువంటి అప్డేట్ ఏంటంటే వాళ్ళు ఏ వార్డుల్లో ఉన్నారు. ఎందుకంటే చాలా మంది వైజాగ్ వెళ్ళలేదు అంటూ ఉన్నారు. సో వైజాగ్ లో ఉన్నారు, వాళ్ళు ఏ వార్డుల్లో ఉన్నారు ఏంటి అండ్ పోలీసు కూడా సెక్యూరిటీ ఉన్నారు. నెంబర్ వన్. నెంబర్ టూ, వాళ్ళు ట్రీట్మెంట్ కోఆపరేట్ చేస్తున్నారు, త్వరలో నార్మల్ మోడ్కి వస్తారు. నెంబర్ త్రీ, వన్స్ వాళ్ళు నార్మల్ మోడ్కి రాగానే వైద్యులు జైలు అధికారులు చెప్తారు. జైలు అధికారులు వచ్చేసి వాళ్ళని తీసుకెళ్లిన తర్వాత పోలీసులు అప్పుడు వాళ్ళు కస్టడీకి తీసుకోవాలి. కస్టడీకి తీసుకున్న తర్వాత అప్పుడు విచారిస్తారు. అప్పుడు పురుషోత్తం దగ్గర నుంచి నిజం నిజాలు ఏంటి అని మొత్తం కూడా వాళ్ళు బయటకు వెళ్తారు. వీళ్ళు వెనక ఎవరైనా ఉన్నారా, లేదంటే వీళ్ళే చేసినా, వీళ్ళే కనుక చేసినట్టు ఎందుకు చేశారు, ఎలా చేశారు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఐఎమ్ ష్యూర్ పురుషోత్తం డే వన్ చెప్పిన దానికి అక్కడ చెప్పిన దానికి నెంబర్ ఆఫ్ డిఫరెన్స్ అయితే కనిపిస్తూ ఉంది. పద్మజ అయితే డే వన్ నుంచి క్షుద్ర పూజలు లేదంటే ఆలోచనలు వాటిలో డిఫరెంట్ వేలో ఆమె ఉన్నారు. ఆమె అయితే నార్మల్ వేలకు వచ్చి చెప్పింది అయితే ఏమీ లేదు. ఆమె మనసు నార్మల్ వేలకు వస్తే ఆమె కూడా చెప్పే ఛాన్స్ ఉండొచ్చు. ఎందుకంటే డే వన్ రోజు పోలీసులు వెళ్ళినప్పుడు పురుషోత్తం ఆమె అంది మొత్తం నీ వల్ల జరిగింది ఇదంతా అని. ఈ వేళ కూడా చాలా మంది ఏమన్నారు, పోలీసులు రావటానికి ఇదంతా కారణం నువ్వు అన్న వేళ ఆమె అన్నది తప్ప ఇష్యూ జరగడానికి మొత్తం నువ్వే కారణం వేళ ఆమె అనలేదని అంటూ ఉన్నారు. సో ఇంకా దీన్ని ప్రొలాంగ్ చేయడం నాకు ఇష్టం లేదు. సో నేను సింపుల్ గా కంక్లూడ్ చేస్తున్నా, చూడండి డాక్టర్స్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏంటి చెప్పారు, ట్రీట్మెంట్ ఎలా కోఆపరేట్ చేస్తారు ఏంటి చెప్పారు, త్వరలో నార్మల్ మోడ్కి వస్తారని చెప్పారు, వచ్చి జైలు అధికారికి అప్డేట్ ఇస్తారు, వచ్చిన తర్వాత పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారు, అప్పుడు పోలీసులు మరలా వాళ్ళ కస్టడీలోకి తీసుకుని అప్పుడు విచారించిన విధంగా విచారించి ఖచ్చితంగా ఈసారి నిజ నిజాలు బయటకు తీసుకొస్తారు. ఎందుకంటే పురుషోత్తం ఆల్రెడీ మదనపల్లి ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ ఏదైతే ఉందో ఆల్రెడీ వైస్ ప్రిన్సిపల్ పోస్టులను సస్పెండ్ చేశారు. తర్వాత వీళ్ళు విచారించేటప్పుడు ఇంకొంచెం ఇన్డెప్త్ గా వెళ్ళడానికి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో కన్క్లూజన్, ఐఎమ్ ష్యూర్ ఈ కేసులో నిజ నిజాలు త్వరలో బయటపడతాయి, అందులో నాకు ఎటువంటి సందేహం లేదు. కింద చాలా మంది కామెంట్స్ పెడుతున్నట్టుగా కేసు క్లోజ్ అయిపోయింది ఇంకేం లేదు అక్కడ అంటున్నారు. కేసు ఇంకా ఉంది, కేసు క్లోజ్ కాలేదు. ఐఎమ్ ష్యూర్ సాయిదేవి అలకి న్యాయం జరుగుతుంది.
నేను భగవంతుడు నమ్ముతూ ఉన్నా, పంచభూతాలను నమ్ముతూ ఉన్నా. ఆ రోజు ఆ ఇంట్లో ఏం జరిగింది ఏంటంటే పంచభూతాలకి తెలుసు, అండ్ వీళ్ళు వెనక ఎవరున్నారు ఏంటనే విషయం పురుషోత్తంకి పద్మజికి బాగా తెలుసు. వాళ్ళు నోరు విప్పుతారు, అసలు నిజాలు బయటకు వస్తే ఇందులో సందేహమే.